Hi, good morning. Good morning, everybody. I'm Dr. Ayodhya, consultant psychiatrist, Sri Manasa Psychiatric Nursing Home, Suryaravapeta, Vijayawada 2. Iroju manam manasika vaidyamlone oka variety disorder OCD. వీటిని మనం ఓసిడి అంటే ముఖ్యంగా అనవసరపు ఆలోచనలు, రిపీటెడ్గా వచ్చే ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు పదే పదే మనసులోకి వస్తాయి, మన కంట్రోల్ ఉండదు, ఇది తప్పు అని మనకు తెలుస్తుంది, కానీ ఆ ఆలోచనలు మనల్ని వెన్నాడి వెంటాడి వేధిస్తాయి. దీన్నే అబ్సెషన్స్ అంటాం. వీటిని మనం తీసేయలేము, మనం ఆపలేము, అన్స్టాపబుల్. కానీ మనసుకు తెలుస్తూనే ఉంటుంది తప్పుడు ఆలోచనలు ఎందుకు ఇలా వస్తున్నాయని. అయినా వెంటాడి వేధిస్తాయి, మనసును ఇబ్బందికి గురి చేస్తాయి, దాన్నే అబ్సెషన్స్ ఓసిడి లక్షణం అంటాం. కొంతమంది ఈ ఆలోచనలకి తరువాయి కొంత కంపల్సివ్ బిహేవియర్ డెవలప్ చేసుకుంటారు. అంటే చెడు ఆలోచనలు వస్తుంటే అమ్మో ఇది తప్పు చేస్తున్నానని చెంపలు కొట్టుకోవటం, లేకపోతే ఏదో అంటుకుంది ఏదో అంటుకుంది అని విపరీతంగా పదే పదే సింక్లో చేతులు కడగటం, అలాగే తలుపు వేసానా వేయలేదా అని రాత్రిపూట 2-3 గంటలు గడి వేయటం, తాళం వేయటం, మళ్ళీ గడి వేయటం, మళ్ళీ తాళం వేయటం, రిపీటెడ్గా బిహేవియర్ చేస్తుంటారు. దాన్ని కంపల్సివ్ బిహేవియర్, కంపల్షన్ అంటాం. ఓసిడిలో ఆలోచనల భాగం అబ్సెషన్ అయితే చేతల భాగం కంపల్షన్. ఈ ఓసిడి సామాన్య ప్రజానీకంలో 3-6% ప్రజల్లో ఉంది. మనకే ఉందనుకోవద్దు, ఎవరైనా ఉంది అంటే అరే అనుకోవద్దు. సో ఇది మెదడులోని కొన్ని కెమికల్ ఇంబ్యాలెన్సెస్, జన్యు శాస్త్రరీత్యా కొన్ని కుటుంబాల్లో ఇది కనిపించడం, ఇలా రకరకాల మల్టీఫ్యాక్టోరియల్గా ఎందుకు వస్తుంది అనే దానికి ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. మరి ఈ ఓసిడిలో ఎన్ని రకాలు ఉన్నాయంటే, ఒకటి ఈ హైజీన్ పట్ల వచ్చే ఇది అన్నమాట, అంటే రిపీటెడ్ వాషింగ్, అంటే థాట్స్ వస్తాయి మనకు, సరిగ్గా మనం చేతులు కడుక్కున్నాం లేదో, సరిగ్గా స్నానం చేసామో లేదో అని చెప్పి. నాకు ఒక పేషెంట్ వచ్చేవాళ్ళు, ఆ అపార్ట్మెంట్లో వాళ్ళ ఆయన గోళ, అపార్ట్మెంట్లో వాళ్ళందరూ మమ్మల్ని ఖాళీ చేసి వెళ్ళిపోమంటున్నారని. ఏంట్రా అంటే, ఒక్క వీళ్ళ ఇతని భార్య అంటే పేషెంటు ఉదయం 6 గంటలకు వెళ్ళి మధ్యాహ్నం 11 గంటల దాకా స్నానం చేస్తుంది, ఓవర్ హెడ్ ట్యాంకులో నీళ్ళన్నీ మీ ఆవిడికి అయిపోతున్నాయి, మాకెవరికి రావట్లేదు, మీరు ఖాళీ చేసేయండి అని అందరు గోళ పెడుతున్నారు. ఏంటయ్యా అంటే, ఈమె ఒక బకెట్ ఖాళీ అయ్యాక మళ్ళీ కాలు సరిగ్గా అవ్వలేదో, కాలుకి ఏదన్నా అంటుకుందో అని మళ్ళీ చేయటం, ఈసారి చేతికి అంటుకుందని మళ్ళీ చేయటం, ఇలా చేస్తూనే ఉంటుంది, కడుగుతూనే ఉంటుంది, రుద్దుతూనే ఉంటుంది, చేస్తూనే ఉంటుంది. ఇది ఒక తెగ, ఐడియాస్ ఆఫ్ కంటామినేషన్ అంటారు. రెండోది రిపీటెడ్ చెకింగ్, చేశానా లేదా. ఒక బ్యాంకు క్యాషియర్ 100 రూపాయల నోట్ల కట్టో లేకపోతే 2000 రూపాయల కట్టో లెక్క పెడతాడు, సరిగ్గా లెక్కెట్టానా ఇది 100, 99 మళ్ళీ లెక్కెడతాడు, కాదు కాదు ఈసారి 98 ఉందే మళ్ళీ లెక్కెడతాడు, కరెక్ట్గా లెక్క పెట్టానా లేదా అని లెక్క పెడుతూనే ఉంటాడు. అలాంటి వాడికి ఈ ఓసిడి జబ్బు వచ్చిందంటే 1-2 కట్టలు లెక్క పెట్టేటప్పటికి ఆ రోజంతా గడిచిపోద్ది, మిగతా వాళ్ళందరూ అవుట్. సో ఇది రిపీటెడ్ చెకింగ్ అన్నమాట. ఇంకొక తెగ ఉంది, అబ్సీన్ సీన్స్. ఇది ఎంత విచిత్రంగా ఉంటాయంటే, దారుణమైన ఆలోచనలు వస్తాయి మనసులోకి, చాలా చెడు ఆలోచనలు వస్తాయి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆవిడ వెల్ టు డూ ఫ్యామిలీలో సూసైడ్ అటెంప్ట్ చేసింది. అన్నీ ఉన్నాయి ఆమెకి, కారు, ఇల్లు, బంగ్లాలు, ఇంట్లో సొసైటీలో పరపతి, మంచి ఇమేజ్ ఉన్న ఫ్యామిలీలో, మంచి ఫ్యామిలీ, వాళ్ళ భర్త చాలా మంచివాడు, ఇద్దరు పిల్లలు ఆరోగ్యంగా బాగా చదువుతున్నారు. సూసైడ్ అటెంప్ట్ చేసి సూసైడ్ నుండి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో 2-3 రోజులు ఆమెకు ఉంచి స్వస్థత చేకూరాక ఆమెని సైకియాట్రీ డిపార్ట్మెంట్ మా దగ్గరికి పంపించారు. ప్రపంచంలో ఎక్కడ ఎవరు సూసైడ్ అటెంప్ట్ చేసినా వాళ్ళకి ముందు ఇమీడియట్ కేర్ ఇచ్చాక, వాళ్ళు రికవర్ అయ్యాక ఫస్ట్ చేయాల్సిన పని సైకియాట్రిస్ట్ దగ్గరికి పంపించాలి. అలా కాకుండా ఇంటికి పంపించేస్తే అదేమవుతుంది, వీడికి సూసైడ్ చేసుకోవాలన్న సాఫ్ట్వేర్ మెదడులో తనకు ఆలోచన అలా ఉండిపోతుంది, మళ్ళీ ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనతో 3-6 నెలల్లోనో వాడు చనిపోవడం జరుగుతుంది. అది జరగకూడదు అంటే ఫస్ట్ ఇమీడియట్ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అయ్యాక సైకియాట్రిస్ట్ దగ్గరికి పంపించి, వై ద పేషెంట్ హ్యాజ్ అటెంప్టెడ్ సూసైడ్, డిప్రెషన్ వల్ల, డ్రగ్స్ వల్ల, స్కిజోఫ్రీనియా వల్ల,
డిప్రెసివ్ పర్సనాలిటీ వల్ల, స్ట్రెస్సెస్ వల్ల, దేని వల్ల అని ఎవాల్యుయేట్ చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తేనే మళ్ళీ ఫర్దర్గా సూసైడ్ చేసుకోకుండా ఆ వ్యక్తి బాగుంటాడు. సో ఈమెని అలా పంపించారు. వచ్చి ఏడుస్తూనే ఉంది, కారణం చెప్పలేదు. వాళ్ళ భర్తని పిల్లల్ని అందరినీ బయటికి పంపించాక ఆమె ఓపెన్ అప్ అయింది. నేను పొద్దున్నే దేవుడి పూజ చేసుకుందే కనీసం మంచినీళ్ళు కూడా ముట్టుకోనండి, కానీ ఒక 3 నెలల నుండి విపరీతమైన ఆలోచనలు, అసలు ఏ మనిషి భరించలేరు. నేను దేవుడి దగ్గర కూర్చుంటే దేవుడి విగ్రహం మీద ఉమ్మి వేస్తున్నట్టు, చెప్పులు ఇసురుతున్నట్టు ఆలోచనలు వస్తున్నాయి, లేదా దేవుడి మీద కామవాంఛలు, సెక్స్ పరంగా కోరికలు వస్తున్నాయి. నేను ఇంత పాపపు ఆలోచనలు చేస్తానా, నాలాంటిది అసలు ఎందుకు అనే ఆలోచన వస్తుంది. కానీ మొన్న ఈ సూసైడ్ ప్రయత్నం ఎందుకు చేశానంటే, ఎప్పుడు మా అబ్బాయి, వాడు 10th క్లాస్ చదువుతాడు, ఆ హెడ్ బాత్ స్నానం చేశాక వచ్చి చక్కగా అమ్మ నాకు తల తొడవ అని టవల్ కట్టుకొని వచ్చాడు. అది ఎప్పుడు జరిగేది. వెంటనే వాడిని, బుద్ధుందా నీకు, మనిషి పెరుగుతున్నావు కానీ నీకు బుద్ధి పెరగలేదు, గెట్లాస్ నువ్వు వెళ్ళిపో అంటే వాడు కళ్ళమ్మడి నీళ్లు పెట్టుకొని వెళ్ళిపోయాడు నా కోపానికి. ఎందుకు అలా అరిచావమ్మా అంటే, వాడి మీద నేను నా భర్త ఏకాంతంగా శృంగారంలో మా గదిలో ప్రైవేట్గా ఉన్నప్పుడు వచ్చిన దృశ్యాలు వాడితో నేనున్నట్లుగా నాకు కనిపిస్తున్నాయి. ఏ తల్లికైనా, మాతృమూర్తికైనా బిడ్డ మీద కామవాంఛలు కలుగుతాయా? ఇంత దరిద్రమైన, అనాలోచితమైన, అహేతుకమైన ఆలోచనలు నాలాంటి పాపిస్ట్ జన్మకి ఇలాంటి వాళ్ళకి వస్తాయి తప్ప ఇంకెవరికి రావు. ఇది ఈ బాధని నేను, ఈ ఆలోచనలు నేను నా భర్తతో చెప్పుకోలేను, నా బిడ్డలతో చెప్పుకోలేను, నేను చేసుకున్న పూర్వజన్మ పాపమో సుకృతమో అనుకుని నేను ఆత్మహత్య ప్రయత్నం చేశాను, ఇది జరిగింది డాక్టర్ గారు అని వివరంగా చెప్పింది. అప్పుడు ఆమె చెప్పాం, అమ్మ ఇది నీ ఆలోచనలు కావు, ఓసీడీ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనే ఒక జబ్బులో అనవసరమైన ఆలోచనలు, హేతుబద్ధం కాని ఆలోచనలు మనసులోకి వచ్చి రిపీటెడ్గా వచ్చి మనసుని వేధించి వెంటాడి వాళ్ళకి ఇర్రెసిస్టబుల్గా, అన్కంట్రోలబుల్గా వచ్చే థాట్స్నే మనం అబ్సెషన్స్ అంటాం. అది జబ్బు, వ్యాధి. ఇది నీ పూర్వజన్మ సుకృతం కాదు, పాపం కాదు, ఈ జబ్బుకు వైద్యం ఉంది, చక్కటి చికిత్స ఉంది అని చెప్పి ఆమెకి యాంటీ అబ్సెసివ్ డ్రగ్స్, మరి అలాగే సైకోథెరపీలో సిబిటి థెరపీసు, దీంట్లో ఈఆర్పి అంటాం, ఎక్స్పోజర్ రెస్పాన్స్ ప్రివెన్షన్, థాట్ స్టాపింగ్, అలా కొన్ని రకాల ప్రక్రియలు, ట్రీట్మెంట్స్, వైద్య చికిత్సలు ఉన్నాయి. ఈ తీవ్రమైన ఆత్మహత్య తలంపులు ప్రయత్నాలు ఉంటే హాస్పిటల్లో వచ్చి ట్రీట్ చేయడం జరుగుతుంది. అదర్వైజ్ వీళ్ళకి ఈ ట్రీట్మెంట్స్ ద్వారా ఆమెను చక్కగా రికవర్ చేసాం. ఆమె ఇప్పుడు సొసైటీలో హ్యాపీగా జీవిస్తుంది. అయితే ఇది ఓసీడీ అని తెలియక ఎంతమంది ఆత్మహత్యలు చేసుకొని జీవితాన్ని ముగించుకుంటున్నారో అది తలుచుకుంటే చాలా బాధాకరమైన విషయం. సో మనం ఇది 3వ తెగ. 4వ తెగ ఉంది ఓసీడీలో, అబ్సెసివ్ స్లోనెస్. వీళ్ళు ఎంత స్లోగా ఉంటారంటే, వీళ్ళు భోజనం దగ్గర కూర్చుంటే 2-3 అవర్స్ తింటారు. ఇది ఒక 4వ తెగ. ఇన్ని రకాల తెగలు ఉన్నాయి, చక్కటి వైద్య చికిత్స ఉంది ఓసీడీకి. ఏమాత్రం భయపడద్దు, నెగిటివ్ థింకింగ్ అని, నెగిటివ్ ఆలోచనలని, పూర్వజన్మ పాపమని, సుకృతమని ఇలాంటి భావనలతో మనిషి కృంగిపోవద్దు. సో టేక్ కేర్. ఓసీడీకి మంచి వైద్య చికిత్స అయితే లభిస్తుంది. థ్యాంక్ యూ.